जिड जिड मकाल చూపిస్తున్నాడు వీడియోలో చూపిస్తున్నాడు వీ అంత అందులో పైకి ఎక్కడ అప్పుడు బిల్డింగ్ పైకి ఎక్కడ మెట్లకి లాగి పైకి ఎక్కడకి फ्रेंड्स इप्ड चूस्त कदा इधी अशोद दागोन देवालय अच्छे दीन गुरी बैबल ग्रंथ में रायबड़ी दीन गुरी बैबल ग्रंथ में यह विधा रायबड़न मोदी समय ग्रंथ मोदी समय ग्रंथम ऐदो अध्याय रायबड़ा दीन गुरी अच्छे अगर सिचुवेशन विषय इस्राइलील दी फिलिस्ती देवन या मंदसा तीसको वी यह दागोन गुड़ो दागोन देवत इतरकंडा
దేవుని యొక్క మందసాన్ని ఉంచుతారు. అయితే వాళ్ళు ఏంటంటే ఫిలిస్తీన్లు ఇస్రాయేలీల దగ్గర నుంచి ఆ మందసాన్ని తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళని జయించి మందసాన్ని తీసుకుని వచ్చిన తర్వాత దాగోను గుడిలో దాగోను దేవత ఎదురకుండా ఆ యొక్క మందసాన్ని ఉంచినప్పుడు వాళ్ళు మరుసటి రోజు ప్రొద్దున వచ్చి దేవాలయం దగ్గర ఈ గుడి దగ్గరికి వచ్చి చూసినప్పటికీ ఈ యొక్క దాగోను దేవత దేవుని యొక్క మందసానికి సాష్టాంగ పడిపోయి బోర్లగా సాష్టాంగ పడిపోయి నమస్కారం చేసినట్టుగా ఉన్నది. అయితే వీళ్ళకి ఏమీ అర్థం కాదు, ఇదేంటి మందసం ముందు మన యొక్క దేవుడు ఇలాగ సాష్టాంగ పట్టడం ఏంటని చెప్పి వీళ్ళకి ఏమీ అర్థం కాక వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ యొక్క విగ్రహాన్ని మళ్ళీ నిలబెట్టి దాగోను దేవతని మళ్ళీ నిలబెట్టి వాళ్ళు మళ్ళీ వెళ్ళి మళ్ళీ తర్వాత చూసినప్పటికీ మళ్ళీ తర్వాత ఏమవుతుందంటే దాగోను యొక్క దేవత యొక్క తల వేరు ముండు వేరైపోయి రెండు భాగాలుగా విడిపోయి ఉంటుంది. ఇదంతా కూడా ఎక్కడ రాసి ఉంటుంది అంటే మనకి సమయాల గ్రంథం 5వ అధ్యాయంలో దీని గురించి రాయబడి ఉంటుంది. ఆ ప్రాంతం ఇది ఎక్కడ ఉందంటే అస్తుద్లో ఉంది. అస్తుద్లో దాగోను దేవాలయం అన్నమాట ఇది. అయితే మన వాళ్ళకి దాగోను దేవుడు ఎలా ఉంటాడో మరి చాలామందికి తెలుసని అనుకుంటున్నాను నేను. అయితే దాగోను దేవుడు ఎలా ఉంటాడంటే ఈ యొక్క దాగోను దేవాలయాలు ఇంచుమించి ఇక్కడ 3 లేక 4 దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలు అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే ఓన్లీ సముద్రవారనే ఉంటాయి. ఎందుకని సముద్రవారం ఉంటాయంటే ఈ దాగోను దేవత విగ్రహం ఎలా ఉంటుందంటే బొడ్డు మొల దగ్గర నుంచి పైకేమో మనిషి, రెండు చేతులు, ముండుము, తల, ఇదంతా మనిషి రూపం ఉంటుంది. మొల దగ్గర నుంచి కిందకేమో చేపాకారం అన్నమాట. మనకి చాలా కొన్ని వీడియోస్ సినిమాలు కూడా వచ్చినాయి దీని మీద. ఎలాగంటే చేప మనుషులు ఉన్నారు కదా సముద్రంలో, దీన్ని బట్టి వాళ్ళు యొక్క సినిమాని తీయడం జరిగిందనమాట. అయితే ఈ దాగోను దేవత యొక్క రూపం ఎలా ఉంటుందంటే ప్రతిమ ఎలా ఉంటుందంటే పైన మొల నుంచి పైకంతా కూడా మనిషి ఆకారంలో ఉంటాడు, మొల నుంచి కిందకంతా కూడా చేప అన్నమాట. ఈ దేవాలయాలు ఇంచుమించి ఈ సముద్రం వారినే 3 ఉన్నాయి. ఇది 2వది. ఇంకొకటి ఏంటంటే గాజాలో ఉన్నది, గాజా దీనికి దగ్గరలోనే గాజాలో ఒకటి ఉన్నది. అయితే ఆ దేవాలయ ఆ యొక్క ఆలయంలో కూడా ఒక ప్రత్యేకత జరిగింది, దాని గురించి న్యాయాధిపతిలో రాయబడి ఉంటుంది. దాని గురించి మనందరికీ కూడా తెలుసు, చాలామందికి మన వాళ్ళందరికీ కూడా. అక్కడ స్టోరీ ఏంటంటే సంసోన్ని ఫిలిస్తీన్లు బంధించి తీసుకుని వెళ్ళిపోయి ఆ దాగోను దేవాలయంలో బంధించినప్పుడు ఆ దేవాలయానికి ఉన్న 2 స్తంభాలలో ఒక స్తంభానికి సంసోన్ని కట్టినప్పుడు సంసోన్ మళ్ళీ దేవునికి ప్రార్థన చేసి, ప్రభువా నేను తప్పు చేశాను, నీ చిత్తమైతే ఒకసారి మళ్ళీ నాకు పూర్వశక్తిని బలాన్ని నాకు దయచేయి అని చెప్పి సంసోన్ ప్రార్థన చేసినప్పుడు దేవుడు మళ్ళీ సంసోన్కి యథావిధిగా మళ్ళీ ఎంట్రుకలు మొలిపించడము, ఏ విధంగా అయితే తన బలాన్ని కోల్పోయాడో అదే బలాన్ని దేవుడు మళ్ళీ తిరిగి సంసోన్కి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆ యొక్క మూల స్తంభానికి కట్టివేయబడిన సంసోను ఒక్కసారిగా గింజుకున్నప్పటికీ ఆ యొక్క దేవాలయం కూలిపోయి ఇంచుమించి దాని కింద 3,000 మంది పైగా అక్కడ చనిపోవడం జరిగింది. అది కూడా దాగుని దేవాలయమే. అయితే ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే వీళ్ళు ఈ యొక్క అస్దుదీలో వీళ్ళకి హిబ్రూ భాష రాదు. హిబ్రూ భాష అంటే యూదుల భాష రాదు వీళ్ళకి. అయితే యూదులు కొంతమంది ఏం చేశారంటే వచ్చి వీళ్ళని హెబ్రియల్ని పెళ్లి యూదులు హెబ్రియల్ కొంతమంది వచ్చి ఈ యొక్క అస్దుదులు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవటము, వాళ్ళ వీళ్ళతో సహజీవనం చేయటము చేసిన తర్వాత ఇక్కడ యూదుల యొక్క భాష, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు, వాళ్ళ యొక్క ఆచారాలు ప్రారంభమని. అయితే వీళ్ళకి భాష వేరుగా ఉంది. అప్పటికి వీళ్ళందరూ కూడా ఏంటంటే చేపను పూజించేవారు అన్నమాట, చేప మనిషిని పూజించేవారు వీళ్ళందరూ కూడా. ఈ సముద్రవారంలో వాళ్ళందరూ కూడా వేటాడి చేపను పట్టుకోవటం ఇది వాళ్ళ జీవనోపాధి. ఈ సముద్రవారే ఉన్న వాళ్ళందరూ కూడా ఇది దాగుని దేవాలయము. ఇదంతా కూడా అస్దుద్దు బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఇదిగో. వీటి నుంచి ఇలాగా సముద్రవారం వెళ్ళిపోతే అస్కులోన్ వస్తుంది. అస్కులోన్ తర్వాత గాజా. గాజా గురించి మన వాళ్ళకి తెలుసు చాలామందికి, ఎందుకంటే ఇజ్రాయిల్కి అతి ప్రాముఖ్యమైన శత్రువులు ఎవరంటే గాజావాసులే. వాళ్ళే ప్రతినిత్యము ఇజ్రాయెల్ మీద బాంబులు వేయటము, యుద్ధానికి పురుకొల్పటము, కింద నుంచి భూమిలోంచి వాళ్ళు
స్వరంగాలు తవ్వుకుని ఇజ్రాయెల్లోకి ఏదో విధంగా ప్రవేశించాలని చూడటము, ఇదంతా అల్లరిని చేసేది కూడా ఎవరంటే గాజా వాళ్ళు. హమాస్ అంటారు, హమాస్ ఉగ్రవాదులు అన్నమాట. గాజాలో ఉన్నారు అది కూడా. ఇదిగో ఇలా సముద్రం వారం మనం వెళ్ళిపోతే అస్కులోన్ వస్తుంది. అస్కులోన్ తర్వాత గాజా ఎంటర్ అవుతుంది. గాజాలో కూడా దేవాలయం ఉంది. ఆ గాజాలో ఉన్న దేవాలయంలోనే యక్షంసోన్ గారిని బంధించడం జరిగింది. అయితే ఈ దేవాలయంలో జరిగిన చిత్రం ఏంటంటే, మొదటి సమయంలో చెప్పాను కదా, మొదటి సమయంలో గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి ఇందులో రాయబడి ఉంటుంది దీని యొక్క ప్రాముఖ్యత గురించి. దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఫిలిస్తీన్ చేతికి అప్పగించినప్పుడు వాళ్ళ యొక్క ఇజ్రాయేలీల యొక్క మందసాన్ని తీసుకుని వచ్చేసి దాగోను గుడిలో దాగోను విగ్రహం ఎదురుకుండా పెడతారు. విగ్రహం ఎదురుకుండా పెట్టినప్పుడు అమరుసటి రోజు ప్రొద్దున వచ్చి వీళ్ళు ఆ దేవతకి పూజలు చేయాలని మరుసటి రోజు చూసినప్పటికీ ఇక్కడ ఆ దేవత ఏమవుతుందంటే దేవుని యొక్క మందసానికి సాష్టాంగ పడిపోయి కింద బోర్ల పడిపోయి సాష్టాంగ పడిపోయి ఉంటుంది. తర్వాత మళ్ళీ దాన్ని మళ్ళీ మామూలుగా యథావిధిగా ప్రతిష్ఠించి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ తర్వాత చూసినప్పటికీ ఆ యొక్క విగ్రహం ముండుము తల వేరైపోయి ఉంటుంది. అప్పుడు వీళ్ళ వెంటనే ఇది దేవుని యొక్క కార్యము, ఇశ్రాయేలు యొక్క దేవుడు నిజమైన దేవుడు అలా కాబట్టే మన దేవునికి శక్తి లేదు కాబట్టే ఈ దేవుని ముందు మన దేవుడు సాష్టాంగపడి మోకరించాడు కాబట్టి మనం ఇశ్రాయేలు యొక్క దేవుడితోటి ఇశ్రాయేలుతోటి పెట్టుకోకూడదని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కొత్త బండి చేయించి అంతవరకు కూడా కాడి మొయ్యని ఎడ్లని ఒక రెండు ఎడ్లని తీసుకొచ్చి ఆ బండికి కాడి కట్టి కొన్ని బహుమానాలు అన్నమాట. అంటే ఎలకల రూపంలో కొన్ని బహుమానాలు, బంగారు బహుమానాలు కొన్ని ఎలకల రూపంలో చేయించి ఒక్కో ఊరికి ఒక్కొక్కటి అన్నట్టుగా వీళ్ళ యొక్క గోత్రాలకు ఒక్కో గోత్రానికి ఒక్కొక్కటి అన్నట్టుగా వీళ్ళు సర్దారులు వీళ్ళ పెద్దలు అందరూ కూడా దాన్ని ఆ బంగారపు ముద్దలు చేయించి ఆ యొక్క మందసం దగ్గర పెట్టి ఆ బండి మీద మందసాన్ని పెట్టి ఆ బంగారు పొత్తులతోటి ఆ బండిని తోలేసి వదిలేస్తారు. ఆ బండి తోలేసి వదిలేసినప్పుడు అది ఎలా వెళ్తా బెచ్చమిస్లోని ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి ఆగుతుంది. దాని వీడియో కూడా నేను ఒకసారి నేను వీడియో పెట్టాను లైవ్. అది మందసం ఎక్కడ ఉందో ఆ ప్లేస్లో నేను లైవ్ పెట్టాను. అక్కడ ఒక 20 సంవత్సరాలు మందసం ఉన్న తర్వాత దావీదు మహారాజు గారు మహారాజు అయిన తర్వాత మొత్తం వరకు చేసిన పని ఏంటంటే దేవుని యొక్క మందసాన్ని మళ్ళీ యథావిధిగా తిరిగి ఎరుసలేం తీసుకెళ్లాలని చెప్పి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి ఆ బెచ్చమిస్ దగ్గరలో ఉన్న ఆ ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ కొత్తగా ఎడ్లు కొత్త బండి చేయించి అక్కడి నుంచి దావీదు మహారాజు నాట్యం చేసుకుంటూ బలు అర్పించుకుంటూ మార్గంలో బలు అర్పించుకుంటూ ఆ యొక్క మందసాన్ని తీసుకెళ్తా ఉన్నప్పుడు ఆ మందసం పడిపోతుంది ఏమని చెప్పి ఒక వ్యక్తి దాన్ని పట్టుకోబోతాడు. ఎప్పుడైతే ఆ బండిని పట్టుకోబోయాడో వెంటనే అతడు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడై చనిపోతాడు. చనిపోయిన తర్వాత అప్పుడు దావీదు మహారాజు భయపడతాడు, అమ్మో చాలా పవర్ఫుల్ ఇది, దేవుని యొక్క మందసంతో చాలా జాగ్రత్తగా ఉండాలి, దానికి మరి నేను అర్హుడో కాదు అని చెప్పి ఆయన ఆలోచించుకుని ఆయన ఏం చేస్తాడంటే ఆ యొక్క మందసాన్ని తీసుకెళ్ళి ఉభయదేదేం ఇంట్లో పెడతాడు. ఎరుసలేములో ఉన్న ఉభయదేదేం ఇంట్లో పెడతాడు. ఆ మందసం ఎప్పుడైతే ఉభయదేదేం ఇంటికి వెళ్తాదో ఉభయదేదేం అంచులంచులుగా ఆశీర్వదింపబడతాడో, తన యొక్క కుటుంబం అంచులంచులుగా ఆశీర్వదింపబడుతుంది. ఇదంతా కూడా మన సోదరులందరికీ తెలుసు. ఏది మందసం గురించి మొత్తం దాని యొక్క చరిత్ర మన వాళ్ళందరికీ తెలుసు. కాకపోతే ఈరోజు నేను చూపించింది ఏంటంటే దాగోను. ఇది నేను చాలా రోజుల నుంచి ఎదుగుతున్నాను నేను ఇక్కడికి రావడానికి, కానీ మ్యాప్లో కూడా ఈ ప్లేస్ చూపించట్లేదు. నేను మరి మా స్నేహితులు ఒక ఆయన ఇలాగ పని ఉండి రావటం ఇలాగ ఎక్కడి వరకు వచ్చాం కాబట్టి ఏదో విధంగా చూడాలి వెళ్ళాలి అనేసి చాలాసేపు మేము తిరిగిన తర్వాత ఈ యొక్క ప్రాంతానికి దేవుడు రావటానికి సహకారం దయచేశాడు. నేను చూడటమే కాకుండా నాతో పాటు మీరందరూ కూడా చూడాలని చెప్పి నేను లైవ్ పెట్టాలని తలంచాను. ఇది స్నేహితులారా ఈ దాగోని గుడి యొక్క ప్రత్యేకత. ఒకవేళ నా ఆడియో కానీ మీ అందరికీ రీచ్ అవ్వకపోతే కానీ ఒకసారి మళ్ళీ నాకు మీరు పర్సనల్గా మెసేజ్ పెట్టినా పర్వాలేదు, లేదంటే వాళ్ళు ఫోన్ చేసినా పర్వాలేదు, నేను దీని గురించి క్లియర్గా మీకు చెప్తాను వివరంగా అన్నీ. కాకపోతే ఈ ప్లేస్ ఇది, ఇదే ప్రాంతంలో దేవుని యొక్క మందసాన్ని, ఇదిగో ఇది చూపించడం కదా, ఇదే ప్రాంతంలో దేవుని యొక్క మందసాన్ని ఉంచారు. ఇప్పుడు ఇక్కడ నుంచున్నాను కదా నేను, నా కాలు కింద ఏమో యొక్క దాగోను దేవత విగ్రహం ఉన్నదన్నమాట లోపల. ఈ లోపల ఇది ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత. దయచేసి మరి ఒకవేళ మీకు నచ్చితే కనుక మీ స్నేహితులందరికీ కూడా పంచుకోండి వీడియోని, అందరితో షేర్ చేసుకోండి. ఇలా దేవుడు మరి ఇంకా అనేకమైన చారిత్రకమైన ప్రదేశాలు సందర్శించడానికి సహకారం దయచేసి లాగానే ప్రార్థన చేయండి.
మీ అందరూ కూడా మరి మీ ప్రత్యేకమైన ప్రార్థనలో మమ్మల్ని గుర్తించుకోండి. మరి ఈ వీడియో చూసి మీరు అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను. ఇంతటితో మరి నా మాటలు అలాగే నా వీడియో కూడా ముగిస్తున్నాను. దేవుడు ఈ వీడియోని మాటల్ని దీవించుగాక. ఆమేన్.